వెల్కమ్ బ్యాక్. అధికారులను సైతం లెక్క చేయని స్థాయికి మైనింగ్ మాఫియా బరి తెగించింది. మైదుకూరులో అక్రమ మైనింగ్ ఆపేందుకు వచ్చిన అధికారులపై మాఫియా దాడికి తెగబడింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లి సర్వే నెంబర్ 827 ప్రభుత్వ భూమిలో పదుల సంఖ్యలో జేసీబీలు, వందల సంఖ్యలో ట్రాక్టర్లు అక్రమంగా మట్టిని తరలిస్తున్నాయి. కడప జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ అధికారులు మైనింగ్ మాఫియాపై మెరుపు దాడులు చేశారు. మైనింగ్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకోగానే వందలాది మంది మైనింగ్ అధికారులను చుట్టుముట్టడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. మెరుపు దాడిలో ఒక మైనింగ్ ఉద్యోగి గాయపడ్డారు. మైనింగ్ అధికారులు 3 జేసీబీలు, 8 ట్రాక్టర్లను పట్టుకోగా అధికారులను సైతం లెక్క చేయకుండా 1 జేసీబీ, 7 ట్రాక్టర్లతో డ్రైవర్లు పరారయ్యారు. ఇక ఈ మైనింగ్ విషయంపై మరింత సమాచారాన్ని కడప నుంచి శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్ రెడ్డి చెప్పండి. వైఎస్ఆర్ కడప జిల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గము. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో కడప జిల్లాకు సంబంధించి అనేక మైనింగ్ వ్యవహారాల్లో వైసీపీలో ఉన్నటువంటి మైదుకూరు ముఖ్య నేతల పాత్ర ఉంది. వీళ్ళు బరితెగించడం కన్నా ఇంకా పెద్ద పదాలు వాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మైదుకూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి అనుచరులమని చెప్పుకుంటూ కొంతమంది వైసీపీ నాయకులు ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తా ఉన్నారు. స్వయంగా కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కు వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో మైనింగ్ అధికారులు దాడులు చేస్తే, మైనింగ్ అధికారులు దాడులు చేసేటువంటి సమయంలో అధికారంలో ఉన్నామన్నటువంటి ఒక కొవ్వు కావచ్చు లేదంటే అహంకారంతో కావచ్చు మైదుకూరుకు సంబంధించినటువంటి లోకల్ మైనింగ్ మాఫియా నాయకులు అధికారులపై దాడులకు తెగబడ్డటువంటి సంఘటన అనేటువంటిది జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆశ్చర్యపోయే అంతగా ఈ మైనింగ్ మాఫియాకు సంబంధించినటువంటి కొంతమంది మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన నేతలు బరితెగిస్తా ఉన్నారు. గతంలో బద్వేలు ప్రాంతంలో జరిగినటువంటి మైనింగ్ బ్లాస్టింగ్ లో 10 మంది చనిపోయినటువంటి సంఘటనలో కూడా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుల పాత్ర ఉంది. వాళ్ళు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ రోజు అధికారులపై జరిగినటువంటి దాడుల ఘటనలో కూడా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి అనుచరుల పాత్ర ఉంది. అధికారంలో మేమున్నా లేదంటే ఎవరున్నా కానీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఆ పార్టీ నేతలే పట్టించుకోకుండా పోయేటటువంటి పరిస్థితి మైదుకూరులో కనిపిస్తా ఉంది. మైదుకూరులో వైకాపా నాయకులు బరితెగిస్తున్నటువంటి తీరు ఈ కడప జిల్లాలో కూడా ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలని అటు కలెక్టర్ హరికిరణ్, ఇటు జిల్లా ఎస్పీ అంబురాజన్ ప్రయత్నం చేస్తా ఉంటే లోకల్ పోలీసులు, లోకల్ వైకాపా నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అండదండలు చూసుకొని అధికారులపై దాడులకు తెగబడుతున్నారంటే మైదుకూరులో ప్రజాస్వామ్యం ఉందా లేదా చచ్చిపోయిందా అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికల దగ్గర నుంచి ఈ కడప జిల్లాలో ప్రధానమైనటువంటి మైదుకూరు బద్వేల్లో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా వరకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి అనుచరుల పాత్ర ఉందని తేటతెల్లం అవుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రశ్నించుకోకుండా దద్దమ్మల్లాగా వివరించడం వల్లే వైకాపా నేతల ఆగడాలు సృష్టిమించుతున్నాయని సాధారణ ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా మైదుకూరులో మైనింగ్ అధికారులపై జరిగినటువంటి దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడే కొంతమంది ఈ అంశం పైన అధికారులు సమావేశమైనట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. వాళ్ళు ఈ దాడిని సాయంకాలం లోపు ఖండించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మైనింగ్ మాఫియాకు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి మైదుకూరు డిఎస్పీని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఐ నాయకులు కడప జిల్లాలో కడప నగర కేంద్రంలో మహా టీవీతో మాట్లాడుతూ తెలియజేసినటువంటి సంఘటన కూడా ఉంది. మొత్తానికి అన్ని వైపులా కూడా మైనింగ్ మాఫియా ఆగడాలను వ్యతిరేకించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా ఎస్పీ అమ్మురాజన్ స్వయంగా లోకల్ పోలీసుల పాత్ర లేకుండా విచారణ చేస్తే మటుకు చాలా లోతైన విచారణ చేస్తే అధికార పార్టీ నాయకులు ఆగడాలు తేటతెల్లమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రీనాథ్ రెడ్డి. నర్సీపట్నం మున్సిపాలిటీ 6వ వార్డులో ఉద్రిక్త